హాయ్ ఫ్రెండ్స్, అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చిలకడ దుంపతో స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. ఇవి స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు అంటారు కదండి. కుక్కర్లో వేసి 2 విజిల్స్ వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి, ఈజీగా పొట్టొచ్చేస్తుంది. అసలైతే ఇలాగే పొట్టు తీసేసి తినేసేయచ్చు. మేమంతా ఇలా ఉడకబెట్టేసి ఇచ్చేస్తే అమ్మ వాళ్ళు తినేసేవాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలు అలా తినడం లేదు. వాళ్ళకి ఏదో ఒకటి వెరైటీగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. ఈ చిన్న సింపుల్ పనితో అతిథులు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాగైనా మెత్తగా గుజ్జులాగా చేసుకోవచ్చు, లేదా ఇవి అరకప్పు తురిమిన బెల్లం మిక్సీలో వేసేసి ఒక్క తిప్పు తిప్పితే సాఫ్ట్గా అయిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. అరకప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను. 1/2 స్పూన్ యాలక్కాయల పొడి వేసి బాగా కలిసేలాగా కలపాలి. యాలకుల పొడి వేయకపోయినా సహజంగా బాగుంటుంది. 1 బౌల్కి నెయ్యి రాసి అలా స్ప్రెడ్ చేయాలి. పూర్తిగా స్ప్రెడ్ అయిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని సర్దేసేయాలి. సర్దిన తర్వాత 1 ప్లేట్లోకి అలా తీసేసుకోవాలి. దానిపైన కొంచెం జీడిపప్పులు, 1 బెల్లం ముక్క పెట్టేసి పిల్లలకి ఇచ్చారంటే హెల్త్కి హెల్దీ. ఈ స్వీటు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ స్వీట్ పొటాటో. 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఒక్కోసారి చిలకడ దుంపలు ఇంట్లో ఉంటాయి కానీ ఏదో ఊరికే ఉడకబెట్టుకుని తినేస్తాం, కానీ ఇలా బెల్లం వేసి కలిపి చేస్తే మాత్రం చాలా చాలా నచ్చుతుంది. ఈజీగా తినేస్తారు పిల్లలు కూడాను, ఇష్టంగా కూడా తింటారు. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.